పాలకూర చట్నీ కావాల్సినటువంటి పదార్థాలు చూసుకుందామండి. ఒక స్పూన్ ఆయిల్ అండి. ఇక నూనెలో మగ్గించుకుందామండి. జీలకర్ర వేసుకుంటున్నానండి. ఇందులో చింతపండు వేసుకుంటున్నానండి. ఒక్క నిమిషం అలా ఉంచుకొని స్టవ్ ఆపుకుందామండి. ఇది ఆరిపోయిందండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నా. ఒక పాలకూర వేసుకుందామండి. ఇందులో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. కొత్తిమీర వేసుకుందామండి. ఒక్క నిమిషం ఉంచుకుందామండి. రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆపుకుందామండి. అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని మీరు ఈ చట్నీ కలుపుకొని తినండి. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్గా ఉంటుందండి.